ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఫాదర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి మనకి ప్రేమను నేర్పిస్తే తండ్రి మనకి బాధ్యతగా ఎలా మెదగాలి అనేది నేర్పిస్తూ ఉంటారు. సో మరొకసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఇందులో భాగంగా మనం ఈరోజు హ్యాపీ డెంటల్ హాస్పిటల్లో ఉన్నాం. సో మనతో పాటు డాక్టర్ హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో మనతో పాటు హరిశ్చంద్ర రెడ్డి సార్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ రోజు ఫాదర్స్ డే గురించి వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు అండ్ అలాగే సార్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఏం నేర్చుకున్నారో అన్ని అడుగుదాం. రండి సార్, ఫస్ట్ మీరు మీ ఫాదర్ నుంచి ఏం నేర్చుకున్నారు సార్? నేను మా ఫాదర్ అన్ఎడ్యుకేటెడ్, ఆయన చదువుకోలేదు కాబట్టి నేను బాగా కష్టపడి చదువుకొని 1971లో హైదరాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిటిసి డిగ్రీ తీసుకొని నెల్లూరుకు వచ్చి నెల్లూరులో స్థిరపడ్డాను. 1972 నుంచి 1949 సంవత్సరం క్రమశిక్షణతో ప్రాక్టీస్ కానీ పిల్లలను కానీ పెంచాను, వాళ్ళని కూడా క్రమశిక్షణతో చదివించాను. బేసిక్ గా మనకేంటంటే మన ఫ్యామిలీస్ లో ఫాదర్ ఏ ప్రొఫెషన్ లో ఉంటే ఆ పిల్లలు కూడా అదే విధంగా వస్తూ ఉంటారు. సో మీ ఫాదర్ ని అంటే మీ ఫాదర్ అన్ఎడ్యుకేటెడ్ అన్నారు, సో మీకు డాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? నాకు డాక్టర్నే కాదు ఉన్నత స్థానానికి పోవాలా ఏ ప్రొఫెషన్ లో కావాలని ఒక మోటివేషన్ ఉండింది. ఫాదర్ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి దాన్ని బట్టి నేను ఆ రోజుల్లో చదువుకున్న దాన్ని బట్టి డెంటల్ సీట్ వచ్చింది అనమాట. దాంట్లో చేరి నా బిడ్డను కూడా క్రమశిక్షణతో పెంచి క్రమశిక్షణతో చదివించాను హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళు చాలా బాగా ఈ జిల్లాలో స్థిరపడ్డారు. అండ్ మీకు రిలేషన్ ఎలా ఉండేది సార్ మీ ఫాదర్ తో? మా ఫాదర్ తో నేను చాలా కాలం బాగా ఉండేవాడిని, కానీ అది మారుమూల గ్రామము, సామాన్య రైతు కుటుంబం అది. కాబట్టి ఆ రోజులు 1950-53 ఆ ప్రాంతంలో పెద్ద ఎడ్యుకేషన్ అంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. అప్పుడు ఉండే చదువుల్లో నేనే చదువుకొని వాళ్ళ ప్రేరేపణ ఎక్కువ లేదు నాకు, నేను నేనుగా చదువుకొని పైకి. సార్ మీకు ఏదైనా లైక్ చెప్పాలి, ఒకరితో షేర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీ ఇంట్లో మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? పిల్లలతోనే షేర్ చేస్తాను. పిల్లలతోనే? మీరు చిన్నప్పుడు? వాళ్ళ బ్రదర్స్ చాలా మంది ఎడ్యుకేషన్ లో ఉండి ఈయన చదువుకోలేదు కాబట్టి వాళ్ళ బ్రదర్స్ చూసి వాళ్ళలాగా పైకి రావాలని నేను చదువుకొని మోటివేట్ వచ్చాను. మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ చూసి. సో ఎక్కడ జరిగింది సార్ మీ చదువు, బాల్యం అంతా ఏ ఊర్లో జరిగింది? బాల్యం అంతే పూతలపట్టునే చిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలం పోలవరం గ్రామం. మాది పూతలపట్టు స్కూల్ ఉండేది, 4 మైల్స్ నడిచి పోయొచ్చేవాళ్ళం 3-4 టైమ్స్ అక్కడ చదువుకొని. తర్వాత ఇంటర్మీడియట్ తిరుపతి, తర్వాత మెరిట్లో సీట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజీలో డిగ్రీ తీసుకొని 72లో ఇక్కడ వచ్చి స్థిరపడ్డాను. సార్ మిమ్మల్ని చూసి బాగా గర్వపడిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి మీ ఫాదర్? మా ఫాదర్ నా గ్రోత్ చూసి ఎప్పుడు సంబరపడుతూనే ఉంటారు. ఇల్లు కట్టాను ఇక్కడ మొదటిసారి, అతను నా ఇల్లు చూశాడు, తర్వాత చనిపోయాడు. ఓకే, ఐ వాస్ వెరీ హ్యాపీ. నా గ్రోత్ చాలా ఎంజాయ్ చేశారు ఆయన. మీరు అవార్డ్స్ తీసుకున్న సందర్భాలు? అవార్డ్స్ ఏం లేవండి, నాకు ఇదే అవార్డు. నాకు పెద్దలు ఇక్కడ పైకి వచ్చి చదవటం, వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎంత పేరు సంపాదించింది అదే అవార్డు. సార్ మీరు మీ ఫాదర్ నుంచి చాలా నేర్చుకుంటారు. మీరు యాజ్ ఏ ఫాదర్ గా మీ పిల్లలకి మీరు అంటే వాళ్ళ గ్రోన్ అప్ అంతా ఎలా వాళ్ళు తీర్చిదిద్దారు మీరు? అది క్రమశిక్షణ మారిపోయారు. మా ఇల్లు మా ఇంటికి హెడ్ మాస్టర్ వచ్చి కూడా చూసి ఆశ్చర్యపోయి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకన్నా బాగా చదువు నేర్పించేవాళ్ళు, క్రమశిక్షణతో తీసుకొచ్చాను పిల్లలు. సార్ మామూలుగా ఫాదర్ అనే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న తప్పులు చేసినా సరే క్షమించేస్తారు అంటే పిల్లలు అనని. మీరు మీ పిల్లలు ఏమీ క్షమించను, నా మనవాళ్ళని మనవరాలను క్షమిస్తాను కానీ వాళ్ళని క్షమించలేదు. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ, చదువు అంటే చదువే, వర్క్ అంటే వర్క్. ఓకే, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి మీకు చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు మీరు? విపరీతంగా రియాక్ట్ అయ్యేవాళ్ళని, కొట్టేసేవాళ్ళు. కొట్టేసే? అయ్యో పాపం. అంటే ఎందుకని సార్ గ్రాండ్ చైల్డ్స్ కి మాత్రం అంత ప్రియారిటీ మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి? నాకే తెలియదు అది, నాకు వాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చేది అంటే నేను రాయలసీమ జిల్లాలో అందువల్ల ఆ టెంపర్మెంట్ ఉందేమో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు వచ్చే కొద్దిగా మనవాళ్ళు మనవాళ్ళు వచ్చి నాకు తేడా తెలియదు, వాళ్ళతో సాఫ్ట్ అయిపోయాను. ఓకే, సో సీరియస్ విషయంగా అలా వెళ్తే కొంచెం జోవియల్ గా మీరు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు టైం మీ పిల్లలతో?
సినిమాలకు తీసిపోయేవాడు. అంతేగాని ఇంకా చదువుకాడ కాంప్రమైజ్ లేదు, ఏం లేదు. సార్ బేసిక్ గా మీరు డాక్టర్, మీ పిల్లలకి కూడా డాక్టర్ అవ్వాలని అంటే మీ ప్రేరేపణ వల్ల అనిపించిందా, లేదంటే వాళ్ళకే డాక్టర్ అవ్వాలని అనిపించిందా? నా ప్రేరేపణ వల్లనే వాళ్ళిద్దరిని ఈ ఫీల్డ్ లోకి తీసుకు, తెలిసిన ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళని పైకి ఈజీగా తీసుకురావచ్చని దీంట్లో తీసుకొచ్చాను. ఒకవేళ ఇంకేదన్నా చూస్ చేసుకోండి అంటే సార్? తీసుకోలేరు, నేను చెప్పింది వేదం. అలాగే మీ పిల్లల్ని చూసి మీరు బాగా గర్వపడిన సందర్భాలు ఏమున్నాయి? గర్వపడేదంటే ఇద్దరు పాస్ అయి బయటకు వచ్చి ఇద్దరు ప్రొఫెషన్ టేకప్ చేసి చాలా పేషెంట్ తో బాగుండే, దాని వల్ల నాకు చాలా సంతోషంగా ఉండే. అంత తప్పితే ఇంకేం లేదండి. మీరు వాళ్ళని ప్రోత్సహించడానికి ఏ మాటలు చెప్తుండే వాళ్ళు సార్? మాటలేం చెప్పేది లేదు, చేతలే చూపించేవాళ్ళు. వింటే మాట వినడం లేదు. ప్రొఫెషన్ లో కూడా అంతే, అన్ని చేయించేవాళ్ళం, వేరే దేశాలకు పంపించేవాళ్ళం, అప్డేట్ చేసేవాళ్ళం, లక్షలు ఖర్చు పెట్టి చదివించేవాళ్ళం. మీ పెద్ద అబ్బాయి ఎక్కువ మాట వింటారా, మీ చిన్న అబ్బాయి ఎక్కువ మాట వింటారా? మీ మాట మీరేమన్నా చెప్పినప్పుడు ఓకే. సో ఇంకా మీకు బాగా అంటే మీ పిల్లల్లో మీకు బాగా నచ్చినది ఏంటి సార్ విషయం? ఫస్ట్ మీ పెద్ద అబ్బాయి గురించి చెప్పండి. మీకు బాగా నచ్చిన విషయం తనలో అంటే పాజిటివ్నెస్ ఆ, లేదంటే యాక్టివ్ గా ఉంటారా, ఏ సందర్భాలు అంటే మీకు బాగా ఇష్టం? డబ్బు జాగ్రత్తగా పెట్టుకుంటాడు, సంపాదించిన డబ్బు చెప్పిన మాట వింటాడు. ఓకే, మరి ఇప్పుడు చిన్న అబ్బాయి గురించి సార్? ఆపోజిట్. ఎందుకని సార్? అంటే ఇప్పుడు మీరు పెద్ద అబ్బాయి గురించి చెప్పారు జాగ్రత్త ఉంది, కానీ చిన్న అబ్బాయికి కొంచెం జాగ్రత్త తక్కువ అని, ఎందుకని డిఫరెన్సియేషన్ ఉంది? ఈ చిన్న అబ్బాయి వచ్చే కొద్దికి ఫైనాన్షియల్ గా ఎక్కువ స్టేజ్ కి పోయింది, దాని వల్ల అతనికి విలువ తెలియదు, మనీ విలువ తెలియదు, కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు చిన్న పిల్లకాయలు. ఎప్పుడు చిన్నగా ఎదిగేకుంది మనకి మనీ వాల్యూ ఏదైనా కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా మీ పిల్లల గురించి మీరు ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలి అని అంటే ఏ విషయం షేర్ చేసుకుంటారు? ఏం చేసుకోను, ఏం లేదు. ఇంత ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు, బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు అంటే దీంట్లోనే ఇంకా పైకి రావాలని అనుకుంటాను, అంతేగాని వేరే కోరికలు ఏం లేవు నాకు. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీనాథ్ సార్, సో మీ విషయానికి వస్తే మీకు నాన్నగారి పట్ల అంటే ప్రేమ కావచ్చు, బాధ్యత కావచ్చు, మీరు ఎలా ఎదుగుతూ వచ్చారు నాన్నగారిని చూస్తూ? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వాడికి తమ్ముడి కన్నా నాకు ఎక్కువ అటాచ్మెంట్, ఎందుకంటే నేను ముందు పుట్టాను కాబట్టి, నాలుగేళ్ళు ముందు పుట్టాను. అండ్ మా కెమిక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను చూస్తున్నాను, స్కూల్ పోయేటప్పటి నుంచి దగ్గరలో స్కూల్ ఉంది కాబట్టి రోజు నాన్న డాడీ దగ్గరికి వచ్చి ఈయనతో పాటు ఇంటికి పోవడం అని చేసేవాడు. సో ఆ కష్టం స్టార్టింగ్ నుంచి చూసిన వాడిని నేను, కాబట్టి నేను అది ఆయన చెప్పినాడు కదా జాగ్రత్త అనేది, ఆ జాగ్రత్త అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు. సార్ బేసిక్గా మామూలుగా ఏంటంటే మీరు అమ్మ కొడుక నాన్న కొడుక? టోటల్లీ నాన్న కొడుక. టోటల్లీ. మరి అమ్మ మాట వినరా? వింటాం, నాన్న మాట భయంతో వింటాం, అమ్మ మాట ప్రేమతో వింటారు. ఏదన్నా మీకు చెప్పాలి, పంచుకోవాలి, షేర్ చేసుకోవాలన్నప్పుడు ఎవరితో ఫస్ట్ మీకు మైండ్ లో మెదిగే అమ్మనా నాన్ననా? నానే, ఎవ్రీథింగ్ నాననే. సో అమ్మ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? అమ్మ అంటే ఆమె అమ్మకి చెప్తే కూడా ఆమె ఫస్ట్ డాడీకి వచ్చి చెప్పమంటది. ఓకే, ఎప్పుడు కూడా ఇంట్లో అందరూ ఫస్ట్ నాన్నకో ఆయన చెప్పిన మాట వింటాం, నేను తమ్ముడు కానీ ఫాదర్ మదర్ కానీ అందరూ. ఓకే, సో చిన్నప్పటి నుంచి మీకు ఎలా ఇన్స్పిరేషన్ గా వచ్చారు నాన్న? నేను చిన్నప్పటి నుంచి క్లినిక్ లో పని చేయించాడు నా చేత, రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్. అంటే ఎవరన్నా వర్కర్ రాలేదు అక్కడ క్లీన్ చేయి, మన హాస్పిటల్, మన పని మనం చేసుకోవాలి. బిలీవ్ మీ ఆర్ నాట్, నమ్మని నమ్ముకోండి, వాష్ బేసిన్ కూడా నేను క్లీన్ చేసి ఉన్నాను నేను మా క్లినిక్ లో. పేషెంట్లతో మాట్లాడను, ఎలా బిహేవ్ చేయాలి పేషెంట్లతో, అది చిన్నప్పటి నుంచి మాకు నేర్పించాడు. వాళ్ళతో ఎంత బాగా ఉంటే వాళ్ళు మనకి ఎంత పేషెంట్స్ గా ఉంటే అంత పేషెంట్స్ వస్తారు మనకి, అంత వాల్యూ ఇవ్వాలి పేషెంట్. సరే అండి, ఇప్పుడు మామూలుగా నాన్నగారు డాక్టర్ కాబట్టి సో ఆ ప్రేరేపణ వల్ల మీరు కూడా డాక్టర్ అయ్యారు. నెక్స్ట్ మీ పిల్లల విషయానికి వస్తే మీరు వాళ్ళు చూస్ చేసుకుందే ఓకే అంటారా, లేదు మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా డాక్టర్ చేయాలి అనుకుంటున్నారా? మీ ఉద్దేశంలో అంటే మీకు ఎలా ఇష్టం? ఇప్పుడు వాడు నాలాగా రావచ్చు, లేదంటే వాళ్ళ మదర్ లాగా, వాళ్ళ మదర్ స్కిన్ డాక్టర్ డాక్టర్ సుమలత రావచ్చు, లేదు ఇంకెట్టన కూడా చేయవచ్చు, తెలియదు మనకి. సో మీరు ఎలా నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి క్రమశిక్షణ ఇవంతా మీ పిల్లలకి? క్రమశిక్షణ అంటే ఈ క్రమశిక్షణ మా వల్ల కాదు, కొంచెం బట్ స్టిల్ నేను కొంచెం గట్టిగా ఉంటాను. మీరు మాట వినకపోతే మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అది స్క్రీన్ మీద చెప్పకూడదు. అయ్యో అయ్యో,
ఇనిషియల్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మా ఫాదర్ అంత ఫ్రెండ్లీ ఇంకెవరు లేరు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి జెలస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఏంద్రా మీ ఫాదర్ ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు, 10th ఇంటర్మీడియట్ లో మా ఫ్రెండ్స్ అందరూ అయ్యేవాళ్ళు. వాళ్ళే ఒక్కొక్కసారి మా ఫాదర్ సెకండ్ యాంగిల్ చూసేవాళ్ళు. ఆ టైం అంటే మనం ఎగ్జామ్స్ కానీ సరిగ్గా రాయకపోతే అప్పుడు ఆయనలో ఇంకొకటి బయటకు వస్తాడు, చూడు ఒకవైపే చూడు అపరిచితుడు బయటకు వస్తాడు. భర్తృహరి సుభాషితాలు చెప్పినట్టు కొడుకుని 5 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ వరకు బానిసలా చూడంటారు, 15 ఇయర్స్ వరకు యూ ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అంటారు. అదే విధంగా చూసుకోండి. పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ముందు